మక్తల్పట్నం కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని విశ్రాంత ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, దేశానికి సూచికగా తన జీవితాన్ని మలుపు తెప్పి అందరి మన్నరులు పొందిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చుకునే అంత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారు. వారు అనుసరించిన రీతి, వారి జీవన విధానం ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతుందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన రిటైర్డ్ ఉపాధ్యాయులను మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఆ జన్మదిన రోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా మార్చుకునేంత స్థాయికి ఎదిగినటువంటి పెద్దలు రాధాకృష్ణ గారు. మరి వారి జీవన విధానం, వాళ్ళు అనుసరించిన రీతి మనకందరూ కూడా స్ఫూర్తిదాయకం. వారు సూచించిన మార్గంలో నడిస్తే నిజంగా కూడా మన జీవితం కూడా సార్థకత అవుతుందన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఉంది. మరి ఆ చక్కటి దినాన్ని విశ్రాంత ఉద్యోగస్తులు నిర్వహించడం ఇది మరీ ఆనందదాయకం. ఇదివరకు నాకు అడిగారు, మేము మా రవి గారు కూడా మా పరిపాలన చెప్పిన విశ్రాంత ఉద్యోగస్తుల కోసం ఖచ్చితంగా స్థలం కేటాయించాలని అడిగారు. ఖచ్చితంగా చూద్దాం, భగవంతుడు నన్ను సహకరిస్తే, భగవంతుడితో పాటు మా రవి కొద్ది బాధ్యత తీసుకుంటే వచ్చే సంవత్సరం మీ కేటాయించిన స్థలంలోనే ఈ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి విధంగా మనం కార్యాచరణ తీసుకుందామన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈ దేశానికి వన్య తెచ్చిన వ్యక్తులను, దేశం కోసం అహర్నిశలను కష్టపడి ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులను స్మరించుకోవడం ఒక శుభ మంచి సాంప్రదాయంగా నేను అభివర్ణిస్తా. వారి ఆలోచన విధానమే ఈరోజు ఈ దేశంలో ఈ దేశాన్ని 140 కోట్ల దేశాన్ని నడిపిస్తుందని నేను భావిస్తా. కాబట్టి ఆయన జయంతి రోజు మీ అందరికి కూడా హృదయపూర్వక ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీకు కూడా నా నుంచి ఏమన్నా నేను మీ పిల్లగాన్ని మీ అందరి ఆశీర్వాదం వల్ల, మొత్తం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని కాబట్టి ఏ అవసరం నా నుంచి ఉన్నా అది నా భాగ్యంగా భావిస్తా. అది నేను తీర్చేటువంటి సందర్భం వస్తే నిజంగా కూడా నేను అదృష్టవంతంగా భావిస్తా. కాబట్టి ఏదన్నా కూడా నిర్మోహమాటంగా తెలియాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ, నాకు చేతనైనంత ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మేము ఎవరుండి నడిపించేందుకు ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా.